ఎంతసేపు కాంగ్రెస్ తో బీజేపీ తో గతంలో జతగలిపి జగనన్న మీద అక్రమ కేసులు వేసి ఏ విధంగా ఆయనకి సంబంధం లేకపోయినా ఆయనని జైల్లో పెట్టించి మళ్ళీ శుక్రవారం శుక్రవారం అని జగనన్నని ఎక్కిరించారో వారందరికీ కూడా ఈ రోజు భగవంతుడు పాత చెప్పు తీసుకొని కొడితే ఎలా ఉంటుందో అలా చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసే అతను రోజా గారు ఒక్కసారి ఎవరు అవసరం లేదు పాపం ఆయన మానవనేతో ఆయన ఏదో పర్యటన చేసుకుని అక్కడెక్కడ ఓపెనింగ్ చేసుకుంటున్నాడా మరి ఏదో జరిగిపోయినట్టు ఏమీ జరగలేదు ఇంతకని మన ఆవేశం తప్పితే అక్కడ ఏమీ లేదు ఇంతకని విచారణ జరపవచ్చు హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తేసింది అంతే సుప్రీంకోర్టు అంతకుమించి ఏమీ జరగల అందులో స్కామ్ జరిగిందనో లేదంటే ఇంకోటనో ఏమీ జరగల ఆ విచారణ జరిగిన తర్వాత ఆ తర్వాత మాట్లాడదాం ఈ లోపు ఇంకేముందో అంతా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోతాడో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చెప్పకూడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడుతుంటారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పాపం ఆయన పరువు తీసే మాకు జగన్మోహన్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు స్టేలు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా ఇరికించేసరి కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకుడేం కాదు ఆయనకి తెలియక కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకుడు అయ్యి ఉంటేనేనా లేదంటే ఇక ఇన్నాళ్ళు కూడా శుక్రవారం ఆ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఉన్నాడు నాంపల్లి విచారణకి వెళ్ళకుండా ప్రతి శుక్రవారం వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకుడు ఏం కాదు సరే ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావించుకోవాల్సిన సమయం కూడా కాదు మాట్లాడితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు నీతిపరుడు నిజాయితీపరుడు అని చూపించే ప్రయత్నం మానుకోండి అక్కడ ఆల్రెడీ జరిగిన విచారణ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 ఏళ్ళు జైల్లోనే గడిపినాడు ఆయన ప్రస్తుతానికి 10 ఏళ్ళ బట్టి ఆయన బెయిల్పైనే ఉన్నాడు ఇవన్నీ అందరికీ తెలిసినాయి మీరేదో ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి తప్పులేదులే మీ భజన మీరు చేసుకోవడం తప్పులేదు కానీ నేను దాన్ని కూడా తప్పు అని చెప్పాను అన్నట్లు కాకపోతే అంటే ఏమీ లేదని తీసుకొచ్చి ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు రేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు ఇంకా జైలు వేస్తారంటే నవ్వు అవుతుంది మాకు పైగా మీరు మంత్రి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర ప్రతిదీ ఆధారం ఉందని చెప్పేసి పుస్తకం వేయించాడు ఆయన బుక్కు మీరు ఇవాళ కొత్తగా వచ్చి విచారణ జరిపి స్కామ్ జరిగిందో లేదో తేల్చాల్సిన అవసరం లేదు ఆ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం తీసుకొచ్చి చేసేయచ్చు కదా అయిపోద్ది కదా సింపుల్గాను ఒకసారి ఆలోచించండి మళ్ళీ దానికి సిట్టేసి అదేసి ఇదేసి ఎందుకు శుభ్రంగా జగన్మోహన్ గారి దగ్గర బుక్ ఉంది కదా ఆధారాలతో సహా జీవులతో సహా దాసేనని చెప్పేసి అన్నాడు ఆ రోజున జీవులతో సహా జీవోలు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అయిపోద్ది కదా మాకు కూడా తెలుసు దోహో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అని చెప్పి మేము అనుకుంటాం కదా ఏమీ ఉండదు ఇది ఇప్పటి నుంచి కాదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ వస్తుందన్న విమర్శలు ఇవన్నీ కూడా ఆయన ఏదో అక్రమంగా సంపాదించేసాడనో దోహ చేసాడనో ఇంకోటనో ఇంకోటనో మా చిన్నప్పటి నుంచి అంటున్నాను తేలింది లేదు చేసింది లేదు జరిగింది ఏమీ లేదు ఎంతకని జరగబోయేది కూడా ఏమి ఉండదు అందులో మీ ఆత్రం మీ తాపత్రయం తప్పితే ఏదో జనాలు కొద్దిగా డైవర్ట్ చేయాలనే ఆలోచన తప్పితే అందులో ఏమి ఉండదు రోజా గారు అది గుర్తుపెట్టుకోండి బాగా మళ్ళీ మీరు కంపేర్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఈ కేసులు ఒకటే అని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి గారి మామూలు కేసులు కాదు అవన్నీ కూడా ఆర్థిక నేరాలు అవన్నీ కూడా అవి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు మీరు అనవసరంగా ప్రతి దాంట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడదు అనిపించారు మేమల్ల ఎక్కడ కూడా పోదాం ఇప్పుడు ఆ సందర్భం ఆ ప్రస్తావన మేము తేలదు ఎక్కడ కూడా అంటే అనేక సందర్భాల్లో మేము వాడతాం కానీ ఇప్పుడు మేము మాట్లాడాలి ఇప్పుడు కూడా మళ్ళీ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు తీసుకొచ్చి ఇంకా దాన్ని కూడా ప్రస్తావన తేవాలంటే చాలా వస్తాయి మరి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు వస్తాయి అక్కడలాగా తెచ్చుకోబోకండి ప్రస్తుతానికి ఓకే మీరు ఏదో సంబర్ పడిపోతున్నారు అందులో ఏముండదు వెనకడికో సామెత ఉంది ఒకరోజు వేస్తానికి మిసాలు తీయించుకున్నట్టు అలాంటిది ఇది కూడా ఏం ఉండదు మీ అడావుడు తప్పితే అంత మించి ఏమి ఉండదు ఎందుకంటే ఇలాంటి అడావాళ్ళనే మేము చాలా చూసాం ఇది ఫైబర్ నెట్ స్కామ్ అన్నారు అది ఎగిరిపోయింది తర్వాత రీసెంట్గా ఇంకోటి ఏదో చెప్పుకొచ్చారు ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు అది పోయింది ఇంకా అందులోనే జైల్లోకి వెళ్ళిపోతున్నారు అంతకుముందు ఇంకో దాంట్లోనే జైల్లోకి వెళ్ళిపోతున్నారు అవన్నీ పోయినాయి ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది ఇది రేపమప్ప కనుమరుగైపోద్ది ఏదో ఊరికే 4 రోజులు పబ్బం గడుపుకుందాం అని చెప్పేసి ఏదో 4 రోజులు హైలైట్ చేసుకోవడం తప్పితే అది విచారణ జరిగేది ఉండదు సచ్చేది ఉండదు ఒరిగేది ఉండదు ఇవన్నీ ఎన్ని చూడలేదు మేము చూస్తున్నాం కదా 4 ఏళ్ళు బట్టి తెలియంది కాదు కదా మాకు ఈ రాజకీయాలన్నీ కూడా మేము 4 సంవత్సరాలు పాటు చూస్తున్నాం ఇవన్నీ ఒక రోజు రెండు రోజు నుంచి కాదు అలాగే చేస్తూ ఉంటారు ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు 2 రోజులు బాగా హైలైట్ చేస్తారు అందరూ వస్తారు వన్ బై వన్ వైసీపీ నాయకులు మంత్రులు కార్యకర్తలు అందరూ వచ్చి ఏదో రకంగా టీవీ డిబేట్లోని చర్చా కార్యక్రమంలోని ఇదే రచ్చరచ్చ చేస్తారు 2 రోజులు గట్టిగా 2 రోజులు 3 రోజులు మళ్ళీ కొత్త టాపిక్ వచ్చేది మనకి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ
మళ్ళీ కొత్తది వచ్చింది, దాంట్లో రెండు మూడు రోజులు నడుపుతారు. సో ఒక వారం అయిపోద్ది, శని ఆదివారాలు రెస్ట్ మనకి. మళ్ళీ సోమవారం నుంచి డ్యూటీ ఎక్కేస్తారు అందరం మనోళ్ళు పనులు. మేము చూసేది అదే, నాలుగేళ్ళ బట్టి గత నాలుగు సంవత్సరాల బట్టి జరిగేది అదే. గట్టిగా ఏదైనా ఒక ఇష్యూ మీద రెండు రోజులు గట్టిగా డిబేట్ జరుగుతుంది, మూడు రోజులు అది కనుమరుగు అయిపోద్ది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో, లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీదనో, లేదంటే ఇంకోటో ప్రభుత్వమైన వ్యతిరేకత ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉంటుంది. సో అది మధ్యలో అది ఒక రెండు రోజులు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేస్తానికి ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తారు, ఏ తెలుగుదేశం నాయకుని అరెస్ట్ చేయడమో, లేదంటే వాళ్ళు ఏదో గోల్లోనో, లేదంటే గీతం యూనివర్సిటీ గోల్లోనో అయ్యానో ఏమైనా పడగొట్టేయడమో, లేదంటే ఇంకోటనో, లేదంటే ఇంకోటనో, లేదంటే ఇంకోటనో, ఇలాంటివన్నీ తీసుకొస్తారు. లేదనుకో మీ డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతేనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఒకరోజు ఒకళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇవన్నీ ఎన్ని చూడలేదు మేము. ఒకటా రెండా నాలుగేళ్ళు బట్టి అలవాటు అయిపోయింది మాకు కూడా. అలాంటి మాటలు మాట్లాడండి మాకు ఇంక రోజా గారు మీరు కూడా సరేనా.